నిన్న శ్వేతపత్రంలో కూడా చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోవటానికి కారణం వీళ్ళు చేసినటువంటి అకృత్యాలు, ముఖ్యంగా న్యాచురల్ రిసోర్సెస్ మీద దోపిడీ విధానం మొదలుపెట్టారు. నేను చాలాసార్లు చెప్పాను, రాష్ట్ర ఆదాయాన్ని, రాష్ట్ర ఖజానాకి రావాల్సినటువంటి ఆదాయం అంతా కూడా ప్రజల నాయకుల యొక్క జేబుల్లోకి పోతుంది. ఇదంతా నాయకుల యొక్క జేబుల్లోకి పోవడం వల్ల రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతుంది. రాష్ట్ర ఖజానా ఖాళీ అవడం వల్ల ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వాలంటే ఖజానా జీరో అన్నప్పుడు చాలా కష్టం, అప్పుడు అప్పులకు చేసుకునే పరిస్థితి వస్తుంది. అంచేత అప్పులు చేయటానికే వీళ్ళు సిద్ధపడ్డారు తప్ప అభివృద్ధి చేయటానికి సిద్ధపడలేదు వీళ్ళు. ఇది ఒకవైపు. రెండవది సాక్షి పేపరు. ఎంచేతంటే ఉన్నటువంటి రూల్స్ ప్రకారంగా, సిస్టమ్ ప్రకారంగా శాసనసభలో కానీ కౌన్సిల్లో కానీ మాట్లాడిని కానీ పేపర్ల మీద, పేపర్లో టేబుల్ మీద పెట్టినవి కానీ వక్రీకరించడానికి మీడియాకు కూడా హక్కు లేదు. అదేవిధంగా తప్పుడుగా చిత్రించడానికి కూడా వాళ్ళు చేయకూడదు. ఒకవేళ చెప్పగలుగుంటే ఏదైతే జరిగిందో ఆ సందర్భాలు చెప్పడానికే వాళ్ళకి అవకాశం ఉంటుంది తప్ప, మెంబర్స్ మాట్లాడినప్పుడు కానీ, మెంబర్స్ ఏదైనా శ్వేతపత్రాలు కానీ ఏమైనా పత్రాలు పెట్టినప్పుడు కానీ వాటిని వక్రీకరించి మాట్లాడటానికి లేదు. అలా వక్రీకరించి కానీ పేపర్లో పబ్లిష్ చేస్తే డెఫినెట్లీ ఇట్ కమ్స్ అండర్ ప్రివిలేజ్ ఆఫ్ ద హౌస్. అంచేత ఇక్కడ సాక్షి పేపరు, ఓకే, వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటే చేయవచ్చు వాళ్ళ అనలైజ్ చేసి, కానీ అబద్ధపు పత్రాలు హౌస్లో పెట్టారనేటువంటి దాని మీద చాలా పెద్ద హెడ్డింగ్స్ పెట్టారు. సో ఇది తప్పకుండా ప్రివిలేజ్ కింద వస్తుంది. ఇది రేపు ప్రివిలేజ్ కమిటీ వేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకుని సాక్షి పేపర్ మీద కానీ, అదేవిధంగా జగన్ కూడా ఒక కొన్ని సందర్భాల్లో అసెంబ్లీని కూడా కించపరిచే విధంగా మాట్లాడాడు. వీళ్ళ మీద, జగన్ మీద, అదేవిధంగా సాక్షి మీద ఈ ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ వెనకాడదనేది కూడా స్పష్టం చేస్తూ ఉన్నా. ఇకపోతే అప్పుల గురించి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన 7 లక్షల పైచీలు కన్నారు, శ్వేతపత్రంలో 9 లక్షల పైచీలు కన్నారు. అదేవిధంగా అంతకుముందు నేను చాలా సందర్భాలు చెప్పి ప్రొజెక్షన్ చెప్పాను, ప్రెడిక్షన్ కూడా చెప్పాను నేను సంవత్సర క్రితమే, దగ్గర 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు కాబోతుంది ఇది ఈ రాష్ట్రానికని. 100% కరెక్ట్. ఎంచేతంటే నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు 9 లక్ష క్రోర్స్ ప్లస్ ఇంకా ఉంటుంది అనేటువంటిది. 9 లక్ష క్రోర్స్ ప్లస్ శ్వేతపత్రంలో పెట్టారు, ఇది కాకుండా అడిషనల్గా కూడా ఉండటానికి అవకాశం ఉందని. ఎందుచేతంటే దగ్గర 14 లక్షల కోట్ల అప్పు పైకి తేలుతుంది. ఎంచేతంటే ఇప్పటికీ వీళ్ళు ఎన్ని చెప్పినా కూడా, బొగ్గన గారు ఎన్ని చెప్పినా, జగన్మోహన్ రెడ్డి ఎన్ని చెప్పినప్పుడు కూడా ఎవరు కూడా దాయలేరు. ఎందుచేతంటే వీళ్ళు దాయటానికి అవకాశం కూడా లేదు. ఈనాడు శ్వేతపత్రంలో కొన్ని మాత్రమే చెప్పారు, పూర్తిగా చెప్పాలంటే ఇంకా కొన్ని రిపోర్ట్స్ కాగ్ వాళ్ళు అందించలేదు. ఎంచేతంటే చాలా క్లియర్గా చెప్పారు, 20/21, 21/22 కాగ్ రిపోర్ట్లో వాళ్ళు చాలా స్పష్టంగా పిఎస్యూస్కి సంబంధించినంత వరకు కూడా కాగ్ రిపోర్ట్స్ అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ సబ్మిట్ చేయలేదు. ఎందుకు సబ్మిట్ చేయలేదంటే ఆ పిఎస్యూకి సంబంధించిన ద్వారా అకౌంట్స్ ఫైనలైజ్ కాలేదు. ఆ కన్సర్న్ కార్పొరేషన్స్ గవర్నమెంట్ చేయించాలి అకౌంట్స్ అన్నీ కూడా, అకౌంట్స్ ఫైనలైజ్ చేయలేదు. అకౌంట్స్ ఫైనలైజ్ చేయకపోతే అక్కడ మనకి లెక్కలు తెలియవు, కరెక్ట్ లెక్కలు తెలియవు. అంచే సిఏజీ కొన్ని మాత్రమే చేయగలిగారు, ఆ కొన్ని బయట పెట్టారు, ఆ కొన్ని మాత్రం మనకు తెలియవచ్చింది. ఎంచేతంటే ఇక్కడ మీకు చదివి వినిపిస్తా, ఇది కాగ్ రిపోర్టు వాళ్ళు చెప్పి, నాన్ సబ్మిషన్ ఆఫ్ అకౌంట్స్, ఇది కాగ్ రిపోర్ట్లో ఉన్నటువంటి పారాగ్రాఫ్, నాన్ సబ్మిషన్ ఆఫ్ అకౌంట్స్ బై అటానమస్ బాడీస్, డిపార్ట్మెంటల్ బాడీస్, అథారిటీస్ అండ్ పిఎస్యూస్ వాజ్ ఇన్ వయోలేషన్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ ఫినాన్షియల్ రూల్స్.
అండ్ డైరెక్టివ్స్. దీస్ పాయింట్ టు ఇన్యాడిక్వేట్ ఇంటర్నల్ కంట్రోల్స్ అండ్ డెఫిషియన్సీ ఇన్ మానిటరింగ్ మెకానిజం ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. ఇది చాలా స్పష్టంగా వాళ్ళకి కాగ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా చెప్పారు. అంటే దీన్ని ఎప్పుడైతే అకౌంట్స్ సబ్మిట్ చేయలేదో, ఈ కొన్ని కార్పొరేషన్ దగ్గర పేరు పెట్టి లోన్లు తీసుకున్నారు వీళ్ళు, అవన్నీ బయటకు వస్తాయనే ఉద్దేశంతో అకౌంట్స్ సబ్మిట్ చేయకుండా సప్రెస్ చేసింది గవర్నమెంట్. ఎందుకు సబ్మిట్ చేయడం? అందుకని జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎందుకు కార్పొరేషన్ అకౌంట్స్ అసెంబ్లీలో పెట్టలేదు, కాగ్ చేత అకౌంట్ చేయించుకోలేదు, ఆడిట్ ఎందుకు చేయించుకోలేదు, అకౌంట్స్ ఎందుకు సబ్మిట్? అకౌంట్ సబ్మిట్ చేస్తే ఆడిట్ చేస్తారు వాళ్ళు కాగ్ వాళ్ళు. మాకు అకౌంట్స్ సబ్మిట్ చేయలేదు అనేటువంటి కాగ్గే చెప్తే మీరు ఎందుకు సబ్మిట్ చేయలేదు? ఎందుకంటే ఇక్కడ ఆ కార్పొరేషన్ చాలా కార్పొరేషన్ పేరున అప్పులు తెచ్చారు వీళ్ళు. ఈ అకౌంట్స్ ఎప్పుడైతే కాగ్కి సబ్మిట్ చేశారో, కాగ్ ఎప్పుడైతే ఆడిట్ చేసిందో, ఇవన్నీ కూడా బయటపడతాయి. సో ఆ సంబంధించినటువంటి పిఎస్సికి సంబంధించినటువంటి అకౌంట్స్ లేవు కాబట్టి వాళ్ళ పేరు మీద తెచ్చినటువంటి అప్పులు ఇంకా మనం యాడ్ చేయలేదు ఇక్కడ కానీ, అదేవిధంగా ఈ శ్వేతపత్రంలో కానీ. అదేవిధంగా ఓ అండ్ ఎం డబ్ల్యూ వేజ్ అండ్ మీన్స్ సంబంధించినంత వరకు కూడా మీకు 21-22 ₹1,04,000 తెచ్చారు. వేజ్ అండ్ మీన్స్ కూడా అప్పులే, అది కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయలే.